ఏ రవీంద్ర, ఏ ఊరండి మీది? వీరభద్రపురం, దెందులూరు నియోజకవర్గం. టీడీపీ కూటమి అండి. ఇప్పుడున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఒకటి ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ అని ఒకటి తెచ్చారు. అది ప్రజలందరికీ ఆస్తి మీద ప్రభుత్వ, మన పర్సనల్ ఆస్తుల మీద ప్రభుత్వ అధికారాన్ని ప్రజలు జీర్ణించుకోలేరు. అది ఎవరో హరించట్లేదు. నెక్స్ట్ ఇతను పెట్టే కార్యక్రమాలన్నీ కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వీటి కోసం ప్రజల్లో వ్యతిరేకత ఉంది. నవరత్నాల్లో ఏ పథకం కూడా ప్రజలకు, ఈయన ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు జరగలేదు కాబట్టి అది ప్రజలకు అంత దీనిగా లేకుండా పోయింది. అమరావతి పూర్తి చేయడానికి సరిపడ టైం లేదు కదండి. అది పూర్తి చేయడానికి నెక్స్ట్ అదే ప్రభుత్వం వచ్చి ఉంటే ఇప్పటికి అమరావతి పూర్తి అయ్యేది. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రానికి ఉంది మనకి, అంతే కదండి. మనకు రాష్ట్రానికి కావాల్సిన కంపెనీలన్నీ కూడా బయటకు పోయి రావాల్సినవి. ఈ రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా పోయింది కదా, అదొక్కటే మెయిన్ రీజన్. మరో పక్క చూసుకుంటే ఎంప్లాయీస్కి జీతాలు లేవు. ఏమండి, దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్గా అభివృద్ధి చెందింది. అభివృద్ధి అనేది వాళ్ళు చెప్పుకునేది, వైసీపీ వాళ్ళు చెప్పే మాటలే తప్ప ప్రజల్లో లేదు. కామన్ మ్యాన్ కడుక్కొని చెప్పండి పోతుందా, దానిలో వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే మీకు వస్తాం. అర్థండి రమేష్. ఏ ఊరండి? ఏలూరు, తెలుగుదేశం. ఎందుకని తెలియజేస్తాం? ఈ వైసీపీ మీద నమ్మకం పోయిందండి. నమ్మకం పోయి అందరూ తెలుగుదేశం రావాలనుకుంటున్నారు. అవుతుందండి. ఇప్పుడు మంచి జనాలకు మంచి జనాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు, చెందబోతున్నారండి. ఈ వైసీపీ అంటే ఇప్పుడు చాలామంది సంకనాకపోయారు, చాలా ఇబ్బంది పెట్టి ఐదు జాత ఐదు జాత అని చెప్పి చేయలేదు. కొట్ట మేసుకుని వచ్చారు సంటి గారు. జనాలంటే మంచిగా మనకి ఇది అంటే ఆయన వెళ్తే వస్తారని మంచి మంచి చేస్తారు. ఆయన సంటి గారు అలాగే మనకి ఇదేంటి ప్రాబ్లం కానీ ఆయన అలాగే చేస్తారు. ఇప్పుడు సొంత డబ్బులు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు రైతులకి 30 కోట్లు ఇచ్చాడు, మనిషికి 10 రూపాయలు. అలాగే ఇప్పుడు ఎవరు ఇచ్చారండి? అలాగే మాకయ్య. ఏ ఊరండి? ఏలూరు. అలా చెప్పడం మాత్రం కష్టంగానే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. చాలా గమనించాము అంటే వీళ్ళు ఎక్కువగా ప్రజలకు సంబంధించిన పనులు ఏమీ చేయలేదు. ఈ పథకాలతో బాగా హైలైట్ చేసుకొని వాళ్ళకు వాళ్ళే పెద్దగా సృష్టించుకున్నారు, గొప్పతనము అని అభిప్రాయం నాది.